సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో జర్నలిస్టులు సంబరాలు చేసుకున్నారు. సుప్రీంకోర్టులో ఇండ్ల స్థలాల అనుకూల తీర్పుపై టీయూడబ్ల్యూజే 143 యూనియన్ పక్షాన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టపకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన అనుకూలంగా తీర్పు రావడానికి ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అల్లం నారాయణ, సీఎం కేసీఆర్ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్చెరు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో సానుకూలంగా ఉన్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పటాన్చెరు జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. టీయూడబ్ల్యూజే 143 యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, అలాగే జిల్లా నాయకత్వం సూచన మేరకు ఈరోజు సుప్రీంకోర్టులో జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు రావడంతో సమరాలు చేసుకోవాలని ఒక పిలుపు మేరకు ఈరోజు పటాన్చెరు జర్నలిస్టు టీయూడబ్ల్యూజీ పక్షాన మనకు ఇక్కడ ప్రతి ఒక్కరు కాల్పొని సమరాలు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ తీర్పుకు అనుకూలంగా పనిచేయడానికి మన క్రాంతి అన్న, అల్లం నారాయణ సారు, మన రాష్ట్ర నాయకత్వం మొత్తం ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంకి సక్సెస్ఫుల్గా ఈ మన సమరాలు చేసుకోవడం జరుగుతుంది. వారికి, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, సీఎం కేసీఆర్ గారికి, క్రాంతన్నకు, వీళ్ళందరికీ మన పటాన్చెరు జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాము. ఇలా ఒక మార్గం సుగమమైంది. ఎన్ని ఏళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న ఈ జర్నలిస్టుల కళ ఇప్పుడు నెరవేరిందని మనం చెప్పవచ్చును. దాంతోపాటు మనకు, మన పటాన్చెరు పక్షాన కూడా మనం కూడా గత కొన్ని రోజులుగా, గత కొన్ని ఏళ్ళుగా మనం పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు ఈ శుభపరిణామం వల్ల మనం కూడా మన స్థానిక ఎమ్మెల్యే గుడ మైపాల్ రెడ్డి గారిని కూడా మరొకసారి కలిసి ఆల్రెడీ సానుకూలంగా వ్యక్తం చేసి ఉన్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. మనకు కూడా మన కళ వాళ్ళ కళ కూడా సాకారం కావాలని మన అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ మిత్రులందరికీ ధన్యవాదాలు. దశాబ్ద కాలంగా జర్నలిస్టులు అందరూ ఆశగా ఎదురు చూసినటువంటి ఒక చిరకాల స్వప్నం ఇళ్ల స్థలాల కేసు సుప్రీంకోర్టు ఉండటం వల్ల ఈరోజు యావత్ జర్నలిస్టు లోకానికి, తెలంగాణ జర్నలిస్టు అందరికీ ఒక శుభ పరిణామం. ఒక్కరోజు ముందుగానే రిటైర్డ్ కానున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు రమణ గారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి గొప్ప తీర్పు, ఏదైతే 10 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల సమస్య కానివ్వండి, బ్యూరోక్రాట్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, ఆ కేసు ఈరోజు జర్నలిస్టులకి న్యాయబద్ధంగా, జర్నలిస్టులకి ఫేవర్గా వారు మాట్లాడడం, వారు తీర్పివ్వడం యావత్తు తెలంగాణ జర్నలిస్టు అందరి తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాన్ని ఇచ్చింది ఈ సందర్భంగా పటాన్చెరులో మేము జిల్లా నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంబరాలు చేసుకున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఒకటి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకు సొంత ఇంటి కళను సాకారం చేయడానికి స్థానిక ఎమ్మెల్యేలు కృషి చేయాల్సిందిగా కోరుతూ నమస్కారం.